అందరికీ జయభీములు. ఈ సభను చూస్తుంటే పాట పోటెత్తిందా జనం పోటెత్తారా అర్థం కావట్లేదు. అంటే పాట పోటెత్తితే జనం అనివార్యంగా పోటెత్తుతారు అని ఈ వేదిక నిరూపిస్తుంది. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నలిగంటి శరత్ మూర్తి భవించిన జై భీం నినాదంలా ఉంటాడు మా శరత్. అలాగే ప్రజా యుద్ధ నౌక దళిత పులులమ్మ కారంచేడు భూస్వాములపై కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ అనే పాట నేను 88లో మా గురువుగారి ద్వారా విని నేను ప్రబంధాల్లో కావ్యాల్లో లేని ఒక ఆవేశం అన్న పాటలో కనిపించింది. అలా భారతదేశం గర్వించదగిన ప్రజాకవి వాగ్గేయకారుడు గద్దరన్న గారికి, అలాగే తన జన్మను పాటకు అరణమిచ్చిన కవి సుదాల అశోక్ తేజ అని బిల్లి యాదయ్య అన్నాడు. తెలుగు పాటకు జాతీయ గౌరవాన్ని తీసుకొచ్చి సినిమా పాట అయినా ఉద్యమ పాట అయినా ఏ పాట అయినా అద్భుతమైన కళాతత్వ సౌందర్యంతో రాయగలిగినటువంటి గొప్ప కవి. ఇటీవల నేను అడవిని మాట్లాడుతున్నానని ఒక అద్భుతమైన దీర్ఘ కావ్యాన్ని పర్యావరణ కేంద్రంగా రాశారు అన్న సుదాల అశోక్ తేజ గారికి, అలాగే విద్యార్థి దశ నుంచి మమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్న విమలక్క పాట బాగా ఇష్టం అలాంటి విమలక్క గారికి, అలాగే పసునూరి గారి గురు కేకే రంగనాథాచార్యులు ఒక తరాన్ని తయారు చేశాడు. కేకే రంగనాథాచార్యులు గారు ఒక పిల్లలు మరి రామును తయారు చేశారు, ఒక గోరటి వెంకన్నను తయారు చేశాడు. కానీ పిల్లలు మరి రాములు గారు గురువు గారి స్ఫూర్తితో ఒక పసునూరిని తయారు చేశారు, ఒక జిలకరిని తయారు చేశారు, ఒక కాశీంకి ఒక అద్భుతమైన పర్యవేక్షణ కాశీంకి పిహెచ్డి పర్యవేక్షణగా ఉన్నారు, ఒక తరాన్ని తయారు చేస్తున్నారు. తన ఎదయల్ల మెత్తన శిష్యులన్న ఎడదంగల ప్రేముడి చెప్పలేని మెత్తన శిష్యులన్న అన్నట్టుగా ఆ పిల్లల మరి ఆచార్య పిల్లల మరి రాములు గారికి మా సోదరులు. అలాగే అమ్మ వరవ్వ ఈ వేదిక మీదకి రావటం పోటెత్తిన పాటకు ఈ వేదికకు ఒక గౌరవం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇందాక మిత్రుడు పాట పాడుతూ మా అమ్మ ఏమీ చదువుకోలేదు కానీ అమ్మనే చదువుకోవాలి లోకమంతా అన్నాడు. అలాంటి అమ్మ వరవ్వ, వరవ్వ పాదాలకు దండం. పుణ్యముల తల్లి నీ పాల పుష్టికతన కవన బాలిక నాజూఫ నవతరించే అంటాడు జాషువా. అలాంటి అమ్మ ఇక్కడ వేదిక మీద ఉంది. పట్టుపొడిస్తే ఆకలి పేగులు తప్ప అక్షం ముక్క రాని వరవ్వ ఒక అద్భుతమైన పాటను కన్నది. ఆ వరవ్వకు జయజయలు పలుకుతూ అలాగే ఈ పుస్తకానికి ప్రామాణికమైన ముందు మాట రాశారు జగన్ రెడ్డి గారికి, అలాగే మా చింతల యాదగిరి గారు, కొన్నాళ్ళ బాలయ్య గారు, యోచన్ వాళ్ళు కూడా అద్భుతమైన పాటలు రాశారు. అలాగే వేదిక ముందున్నటువంటి చాలామంది కవులకు, రచయితలకు, కళాకారులకు, ప్రజా వాగ్గేయకారులకు నా జై భీములు. అలాగే ఇవాళ ఈ పోటెత్తిన పాట పరిశోధన గ్రంథ రచయిత. వజ్రానికి అనేక ముఖాలుంటాయి. ఏ ముఖంతో చూసినా ఏ ముఖంతో ఉన్నా ఆ ప్రతిభ, ఆ వెలుగు, ఆ తేజం ఉంటుంది. అలా పసునూరి రవీందర్ సాహిత్య వ్యక్తిత్వానికి అనేక ముఖాలున్నాయి. తాను స్వయంగా రచయిత, గాయకుడు, కవి, కథకుడు, నాయకుడు, విద్యార్థి, ఉద్యమ నాయకుడు, అలాగే అన్నిటికీ మించి గొప్ప సామాజిక కార్యకర్త, పరిశోధకుడు, విమర్శకుడు. ఇవన్నీ కలిస్తే పసునూరి రవీందర్. వీటన్నిటికీ సామాజిక కార్యకర్త, అన్ని ఉద్యమాల ముందు తాను 10 ఏళ్ల నుంచే ఉద్యమాల ముంగిట్లో చిందేసి ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహితీవేత్త, పరిశోధకుడు పసునూరి రవీందర్ గారికి, మిగతా మిత్రులందరికీ నా జై భీములు. ఇవాళ బోయి భీమన్న వర్ధంతి. అందుకో జయ 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 అంబేద్కర, జయ భారత భాస్కర అనే గొప్ప పాటలు రాసిన బోయి భీమన్న, ఒక గొప్ప సాహితీవేత్త, ఒక దార్శనిక దృష్టి కలిగినటువంటి బోయి భీమన్న. ఎప్పుడో అంబేద్కర్ గురించి గొంతెత్తి నీ పాట
పాడింతున గంతేసి నీ బాట నడిపింతున అని అంబేద్కర్ కు జయజయలు పలికిన కవి బోయి భీమన్న వర్ధంతి రోజున ఈ పోటెత్తుతున్న పాటని ఆవిష్కరించుకోవడం చాలా సందర్భోచితంగా ఉంది, తాత్విక బంధురంగా ఉందని నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం. ఇక్కడ భూమి గుండెలు అదిరేలా ధూమ్ధాముల్లో చిందేసిన ఆది నర్తకులు ఎవ్వరు? భూమి గుండెలు అదిరేలా ధూమ్ధాముల్లో చిందేసిన ఆది నర్తకులు ఎవ్వరు? నింగి చెవులు మారుమ్రోగ పోరు పాటల్లో రాగాలైన పరమ గాయకులు ఎవ్వరు? అలాంటి ఆ పాటల ఒక సముద్రమే ఈ వేదిక మీద ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఒక కవి ఒక గొప్ప మాట అన్నాడు, రాత్రి తోడేళ్ల వేటలో అమాయకపు గొర్రె పిల్లలు బలవుతాయి. ఆ గొర్రె పిల్లలు చిందించిన రక్తం ఆ అడవిలో రాతి గుట్టెల మీద ఆ రక్త చారికలు పదిలంగా ఉంటాయి. రేపు సూర్యుడు ఉదయిస్తాడు, ఆ రక్తపు చారికల రహస్యాలను లోకానికి చాటి చెబుతాడు అన్నాడు. అలా పాటల సూర్యుళ్ళు ఈ సామాజిక నేరాలను, ఈ సామాజిక గాయాలను, ప్రజల గొంతుకులను వినిపిస్తున్నటువంటి పాటలతో నేను వేదిక పంచుకోవడం నాకు చాలా స్ఫూర్తిగా ఉంది. పాట పక్కన కూర్చోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అంతదాకా ఈ భూగోళములకు అగ్గి పెట్టేదాము అన్నాడు దాశరథి. అలా ఈ భూగోళానికి అగ్గి పెట్టినటువంటి పాటల కవులు ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నారు. మస్ను రవీందర్ తాను ఈ పుస్తకానికి పోటెత్తిని పాటకి రాసుకున్నాడు, పాఠోద్యమ ప్రయాణము, పాట ఉద్యమ ప్రయాణము, పాఠోద్యమ పాటే ఉద్యమము. పిల్లలు మరి రావుల గారు చెప్పారు, మీ దగ్గర కవి అన్నాడు, మీ దగ్గర రాముడి బాణం ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర ఆంజనేయుడి గధం ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర శత్రుఘ్ని ఉంది, ఉంటే ఉండనివ్వండి. మీ దగ్గర ఫిరంగి ఉంది, ఉంటే ఉండనివ్వండి. కానీ మా దగ్గర ప్రజా కవుల పాట ఉంది, అది చాలు మీతో యుద్ధానికి. అలా ఆ యుద్ధ రహస్యాలను ఈ పుస్తకం ద్వారా, పోటెత్తిన పాట ద్వారా మనకు అద్భుతంగా అందించారు మన పస్ను రవీందర్. మేము పాటలోళ్ళం, పాటల తోబుట్టువులం, పాట లేకుండా బతకలేనోళ్ళం అని స్పష్టంగా చెప్పాడు. మేము మనుషుల వల్ల మేము పాటలోళ్ళం అన్నాడు, పాటకు తోబుట్టువులం అన్నాడు, పాట లేకుండా బతకలేనోళ్ళం అని చెప్పాడు. బతుకును కొత్తగా చూపే పాటను అక్షరీకరించుకుంటున్నటువంటి వాళ్ళం అని చెప్పాడు. అలాగే బతుకు పేగు తెంచుకు పుట్టిన పాటలు, ఉద్యమ రక్తం పంచుకు పుట్టిన పాటల్ని అద్భుతంగా ఈ పోటెత్తిన పాటలో విశ్లేషించాడు మా పస్నూరి రవీందర్. ఎక్కడ కంజర మోగితే అక్కడ కాళ్ళు కదులుతాయి ఓరుగల్లు, అమ్మా నాన్నల ప్రభావం, దళిత వాడ ప్రభావం, ఒక పాట తనను ప్రభావితం చేసిందని చెప్పారు. మనందరికీ తెలుసు, కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగటోడ, కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగటోడ, విలాసాల మాట మరువను ఓ విద్యార్థి విప్లవాల మాట నడువను ఓ విద్యార్థి, కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగటోడ, విలాసాల మాట మరువను ఓ విద్యార్థి విప్లవాల మాట నడువను ఓ విద్యార్థి. కనిష్కుడు పుట్టినట్టి కరెక్ట్ అయిన డేటేంటి, కరెక్ట్ అయిన డేటేంటి, విక్రమాదిత్యుని వియ్యంకుని పేరు ఏమిటి, వియ్యంకుని పేరు ఏమిటి, ముంతాజు బేగాము ముక్కు పొడవు ఎంతేమిటి, ముక్కు పొడవు ఎంతే, ఈ హిస్టరీ చదివి నోడికి ఓ విద్యార్థి హిస్టరీ ఓ విద్యార్థి. కాలేజీ కుర్రవాడ పాట గుండవరపు సుబ్బారావు రాశాడు, ఆయన చెప్పకుండా రాశాడు. మీ పేరు పక్కనే ఆ తోకలు ఎందుకు, ఊరి పక్కనే మా పాటలు ఎందుకు అని ప్రశ్నించాడు గుండవరపు సుబ్బారావు. అలా పస్నూరి రవీందర్ వామపక్ష ఉద్యమాల బాటలోంచి ఆత్మగౌరవ బాటలోకి, దళిత ఉద్యమ బాటలోకి వచ్చాడు పస్నూరి రవీందర్. దీంట్లో
మూడు తరాల పాటల రచయితల పాటల్ని అద్భుతంగా విశ్లేషించాడు. సుద్దాల హనుమంతు దగ్గర నుంచి అంటే 1945 నుంచి ఇప్పు యోచన్ వరకు అంటే 7.5 దశాబ్దాలు 75 ఏళ్ల పాట ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ పుస్తకంలో 75 ఏళ్ల ప్రస్థానం. దీంట్లో తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు దళితోద్యమం ఉంది, విప్లవోద్యమం ఉంది, పౌర హక్కుల ఉద్యమాలు ఉన్నాయి, బహుజన ఉద్యమాలు ఉన్నాయి, మాదిగ దండోరా ఉద్యమాలు ఉన్నాయి, డెంకెల్ వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి, అలాగే పర్యావరణ ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి. ఇలా ఈ ఉద్యమాల జాడల్ని పాట ఎలా తడిమిందో, ఈ ఉద్యమ ఆవేశాన్ని పాట ఎలా గుప్పెట పట్టిందో అద్భుతంగా ఆవిష్కరించాడు పస్ను రవీందర్ ఈ పుస్తకంలో. పాట మీద విమర్శ చాలా కష్టం, ఇందాక శరణ్ చెప్పాడు అనేక ప్రక్రియలు ఉన్నాయి, కానీ పాట మీద విమర్శ చాలా పరిశోధన చాలా కష్టము. ఎందుకంటే పాట తెలియాలంటే ప్రజల భాష తెలియాలి, నిఘంటువుల భాష తప్ప మిగతా భాష తెలియని వాళ్ళు పాట టచ్ చేయలేరు. ఎవరైతే ప్రజల గొంతులో ఉన్న భాషని ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడుకునే భాష వాళ్ళ నోటి దగ్గరికి వెళ్ళి దోసిలి పడతారో వాళ్ళే పాట గురించి అద్భుతమైన పరిశోధన చేయగలరు. ఒక జయదేవ్ తిరుమల రావు గారు, ఒక కాసిం, ఒక ముత్యం, ఇలా ఉత్తరాంధ్ర పాటను, తెలంగాణ ఉద్యమ పాటను, అలాగే ప్రాదేశిక విమర్శ పస్ను రవీంద్ర వరకు మనకి సాహిత్యంలో ఖాళీలు చాలా ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో శివసాగర్ ఒక గొప్ప మాట అన్నాడు, తెలుగు సాహిత్యంలో చాలా ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను భర్తీ చేసే సత్తా నా దళితులకే ఉన్నది అన్నాడు. ఇవాళ తెలుగు సాహిత్యంలో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేస్తున్నారు దళిత బహుజన ఆదివాసి మైనార్టీ కవులు. ఇవాళ వాళ్ళు రాసిందే తెలుగు సాహిత్యం, ఇవాళ నడుస్తున్న సాహిత్యం అంతా వాళ్ళు రాసిందే. అక్షరం ఇప్పుడు కులం తక్కువడి పక్కలో కురుగుతుంది అన్నాడు ప్రసాద్మూర్తి. ఇవాళ అక్షరానికి ఆయువు పోతుంది దళిత బహుజన మైనార్టీ ఆదివాసి జనులే. ఈ ప్రస్థానాన్ని పట్టుకున్నాడు పస్ను రవీందర్. ఉద్యమాలతో మమేకమై ఉన్నాడు కాబట్టి, నిత్యం సామాజిక ఉద్యమాల్లో తాను భాగమై ఉన్నాడు కాబట్టి, విద్యార్థిగా, నాయకుడుగా, గాయకుడుగా, కవిగా ఉన్నాడు కాబట్టి ఈ పాట యొక్క జాడల్ని చాలా ప్రామాణికంగా పట్టుకున్నాడు. దీంట్లో సుద్దాల హనుమంతు దగ్గర నుంచి యోచన్ వరకు, అలాగే గోరటి వెంకన్న, గూడా అంజయ్య లాంటి ముందు తరం కవులు, తర్వాత చింతల యాదగిరి, భిక్షపతి, అలాగే గూడా అంజయ్య, మాటల తిరుపతి, పైలం సంతోషు, ఏపూరి సోమన్న, అలాగే మూడు ముందు మాటలు కూడా ఉన్నాయి, మాసాయిపేట యాదగిరి, బండి సత్యన్న. ఇలా అద్భుతమైనటువంటి ఆ పరిశోధనని ఈ పోటెత్తిన పాట ద్వారా మన ముందుకు తీసుకొచ్చాడు పస్నూరి రవీందర్. దీంట్లో బహుజన తాత్విక పునాది ఏపూరి సోమన్న అనే ఒక బహుజన తాత్విక పునాది ఎలా ఉందో కూడా ఆ ఏపూరి సోమన్న పాటల్లో అద్భుతంగా చెప్పాడు. కాబట్టి ఇందాక శరత్ చెప్పినట్టు కూడా నాల్ లాల్ నీల్ ఉద్యమాల ఆ సమైక్య తాత్విక స్ఫూర్తిని ఏ రచయితలైతే పాటల్లో ఆవిష్కరించారో ఆ రచయితల అడుగు జాడల్ని, పాట జాడల్ని పట్టుకుని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు పస్నూరి రవీందర్. ఇవాళ ఫ్యాసిజం భారతదేశాన్ని కమ్మేస్తున్నప్పుడు ఇవాళ ఫ్యాసిజానికి ప్రత్యామ్నాయంగా దళిత బహుజన భీమపక్షవాదులు, వామపక్షవాదులు ఐక్యంగా కలిసి నడవాల్సిన చారిత్రక అవసరాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు ఈ పోటెత్తిన పాట ద్వారా పస్ను రవీందర్. ఇది కేవలం పాటల విశ్లేషణే కాదు, ఒక తాత్విక ప్రస్థానాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నాడు పస్నూరి రవీందర్. అలాగే చాలా మంది అంటే సాహిత్య విమర్శలోకి రాని వాళ్ళు ఇప్పటి వరకు ఆలస్యంగా సాహిత్య విమర్శలోకి వచ్చారు. జయదేవ్ తిరుమల రావు గారు రాసే వరకు ఒక సుద్దాల హనుమంత్ అనే ఒక యుద్ధ గీతం ఉన్నాడు, సాయుధ పోరాటానికి సైరన్ మోగించినటువంటి ఒక పాటకు తల్లి వేరు ప్రథమ వాగ్గేయకారుడు ఉన్నాడు అని మనకు తెలిసింది. అలాగే గద్దరన్న విప్లవోద్యమ పాట మీద విశ్లేషణ జరిగే వరకు గద్దరన్న గురించి, గద్దరన్న పాట జాడల గురించి జగన్ రెడ్డి వరకు చాలా మంది అన్న పాట గురించి చెప్పారు.
కాబట్టి ఇది ఆ పాటల దారిలో ఆయన స్వయంగా నడుస్తున్నాడు కాబట్టి దానికి తనకి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాలని ఈ పుస్తకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. వీరయ్య వరవ వరవలకు పుట్టినటువంటి ఒక మాదిక బిడ్డకి కొన్ని సామాజిక గాయాలు ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన చేసిన డాక్టర్ పసునూరి రవీందర్కి ఒక సాహిత్య జ్ఞానం ఉంది. తన అస్తిత్వం అందించిన సామాజిక గాయాలతో తన సాహిత్యం అందించినటువంటి ఆ ఈ రెండింటిని పుటం పెట్టుకోవడం ద్వారా సమన్వయం చేయటం ద్వారా రవీందర్కి ఒక అద్భుతమైన దార్శనిక దృష్టి వచ్చింది. కాబట్టి మనకి ఇంత మన పాట ప్రతి పాట మీద వ్యాసం చదువుతుంటే మనం బాగా కనెక్ట్ అవుతాము. అలాగే ఉపాలి ఎర్ర ఉపాలి లాంటి వాళ్ళు, యోచన్ లాంటి వాళ్ళు, పైలం సంతోష లాంటి వాళ్ళు, ఏపూరి సోమన లాంటి వాళ్ళ గురించి మొట్టమొదటిసారిగా వాళ్ళ పాటల గురించి విశ్లేషిస్తూ రాసింది బహుశా పసునూరి రవీంద్ర అని మనం చెప్పుకోవచ్చు. అంటే కొత్త తరం పాటల రచయితల్ని, వాగ్గేయకారుల్ని ఈ సమాజానికి పరిచయం చేశాడు పసునూరి రవీందర్. అలాగే దీంట్లో ఉపాలి గురించి చాలా స్పష్టంగా మాదిగోండి మహా ఆదివాణ్ణి, ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోణ్ణి అని ఎర్ర ఉపాలి అంబేద్కర్ తాత్విక దృక్పథంతో ఎలా పాటలు రాశాడో స్పష్టంగా మూలవాసి యుద్ధ గానం ప్రతి శీర్షిక కూడా కవితాత్మకంగా ఉంటుంది. పాఠకుల్లో ఒక భావోద్వేగమైనటువంటి స్ఫూర్తిని కలిగించేలాగా ప్రతి పాట శీర్షిక ఉంటుంది. దీంట్లో మూలవాసి యుద్ధ గానం ఉపాలి, తెలంగాణకు పండు వెన్నెల పాట నిసార్, పోరాట పాట నాగన్న, పాటల పూదోట చింతల యాదగిరి, కాలజ్ఞాని యోచన, పాటకు తోబుట్టు భిక్షపతి, ఉద్యమాల వేగుచుక్క గూడ అంజయ్య, పాటల ఊట సెలిమే గోరటి వెంకన్న, మట్టి పాటల బహుశన గొంతుక మాసాయిపేట యాదగిరి, ప్రకృతి పులకింత తాత్విక వలపోత మాటల తిరుపతి, బతుకు పాటల చిలికాడు సత్యన్న, కవిత్వ జవ జీవాల సమాహారం శుద్ధాల హనుమంతు, పాటల నల్ల సూర్యుడు పైలం సంతోష్. ఇలా ప్రతి పాట శీర్షిక కూడా కవితాత్మకంగా ఆ రచయిత ఆ వాగ్గేయకారుడి యొక్క ప్రస్థానాన్ని చెప్పే విధంగా మనకు దీంట్లో శీర్షికలు చాలా స్పష్టంగా కనబడతాయి ఈ పుస్తకంలో. అలాగే నిసార్ గురించి చాలా మంది తక్కువ విమర్శలోకి రాలా. నిసార్ చనిపోయిన తర్వాత వెంటనే ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు నిసార్ యొక్క ప్రస్థానం గురించి. ఒక ఆర్టీసీ డ్రైవర్, ఒక లారీ డ్రైవర్ ఎలా ప్రజానాట్య మండలి ప్రేరణతో ఎలా ఒక అద్భుతమైన కళాకారుడుగా ఎదిగాడో ఆ నిసార్ యొక్క ప్రస్థానాన్ని తెలంగాణ పండు వెన్నెల అనే వ్యాసం ద్వారా మనకి తెలియజేశాడు పసునూరి రవీంద్ర. నిసార్ తెలుసు లాల్ సలాములే నిస్సారన్నా, నీల్ సలాములే నిస్సారన్నా, ప్యా సలాములే నిస్సారన్నా, తూ సలాములే నిస్సారన్నా లాగన్న అద్భుతంగా పాడాడు. అలాంటి నిసార్ తర్వాత ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో నిసార్ పాట పెడితే ఇవాళ లక్షల మంది విద్యార్థులు నిసార్ పాట గురించి చదువుకుంటారు. ఇలా చాలా మందిని వెలుగులోకి తీసుకొచ్చాడు విమర్శకుడు పరిశోధకుడు. ఒకే కవి చుట్టూ లేదా ఒక వర్గం కవి చుట్టూ బొంగరం లాగా తిరగకూడదు. తెలుగు పరిశోధన వింత రంగురంగుల వింతైన బొంగరము, దీనికి భ్రమణ వేగమే గాని పురోగమనశీలం లేదు. పరిశోధన అలా ఉంది, రాసిన రామ పాటని మరలా రాసినట్టుగా అదే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవాళ దళిత ఉద్యమాలు వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత పరిశోధన దారి మారింది. పరిశోధన తెలంగాణ కేంద్రంగా, దళిత ఉద్యమ కేంద్రంగా, బహుజన మైనార్టీ ఉద్యమాల కేంద్రంగా, ఆదివాసీ ఉద్యమాల కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అలా ఒక పరిశోధన గతమైన దార్శనిక దృష్టిని కూడా మనకి దీంట్లో పసునూరి రవీందర్ తెలియజేశాడు. అలాగే ముస్లింల సమస్యలు ఏ విధంగా నిసార్ తెలియజేశాడు కూడా. ముసల్మానులం మేము ఈ దేశ మూలవాసులం, జంబూస్థానీయులం జాంబవంతుని వారసులం, మేము
మాకు జంబు స్థానము అని ఒక తాత్విక ఎరుగుతో మేము ముస్లింలము మంగోలీయులము కాదు, మేము మొహమ్మద్ గోరి సేవకుల చేనలం కాదు, అరబ్బీయులం కాదు, ఆర్యులం అసలే కాదు అంటరాని మంట పెట్టి ఊరి బయటకు మమ్మెల్లగొట్టి బ్రాహ్మణిజం చేదరిస్తే మమ్మల్ని సూఫీ మతమే చేరదీసింది అని ముస్లింల రూట్స్ ఎక్కడున్నాయో దీంట్లో ఆవిష్కరించాడు. ఆ బహుజన తాత్విక దృక్పథాన్ని పట్టుకొని ఆవిష్కరించాడు పస్ను రవీంద్ర. ఈ దేశంలో ముస్లింల పరిస్థితి గురించి చాలా ప్రతిపాదనలు కూడా దీంట్లో చేశాడు. అలాగే నాగన్న, ఖమ్మం జిల్లాలో నాగన్న మనకి 4 దశాబ్దాలుగా నాగన్న పాట తెలుసు. నాగన్న యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి, నాగన్న పాటల ప్రస్థానం ఎలా సాగింది, కార్మిక కర్షక విద్యార్థి తెలంగాణ ఉద్యమం వరకు ఇల్లెందు నుంచి ఢిల్లీ వరకు నాగన్న పాటల ప్రస్థానం ఎలా జరిగిందో నాగన్న గురించి చాలా విలువైన వ్యాసం దీంట్లో రాశారు పస్నూరి రవీంద్ర. అలాగే దీంట్లో చింతల యాదగిరి గురించి సమగ్రమైనటువంటి పరిశోధన వ్యాసం దీంట్లో ఉంది. అదొక చిన్న ఎంఫిల్ థీసిస్ లాగా ఉంటుంది చింతల యాదగిరి, ఆయన యొక్క ప్రస్థానం ఎలా సాగింది, అనేక ఉద్యమాల్లో ఎలా సాగింది. మోడు వారిన బతుకుల మీద తొలకరి వానై కురుస్తాయి అతని పాటలు, కురవడమే కాదు అతని పాటల మట్టి పరిమళాలు మన చుట్టూ అల్లుకుపోతాయి. అప్పుడే పుట్టిన లేలేత రెక్కల మొక్కల మన మనసుల్ని కట్టిపడేస్తాడు అని చాలా కవితాత్మకంగా భావోద్వేగంతో చింతల యాదగిరి యొక్క ప్రస్థానాన్ని చిగురించే పాటల పూదోట దాంట్లో ఆవిష్కరించాడు పస్నూరి రవీంద్ర. అలాగే అమరవీరుల పాటలు, ప్రజా సమస్యలపై రచించిన పాటలు, ప్రజా సంబంధాల చిత్రించిన పాటలు, నల్లగొండ ప్రాశస్త్యంపై రాసిన పాటల్ని ఆ వస్తు విభజన కానీ అలాగే రూప విశ్లేషణ కానీ అలాగే చింతల యాదగిరి యొక్క దృక్పథాన్ని, ప్రజావాగ్గేయకారుడు ఏ దృక్పథంతో రాస్తున్నాడు, అతని పాట ప్రయాణం వికాసము ఎలా జరిగింది, ఈ వికాసాన్ని పరిణామ క్రమాన్ని పట్టుకోవడం చాలా కష్టం పరిశోధకుడికి. దాన్ని చాలా సునాయాసంగా ఆ చింతల యాదగిరి యొక్క పరిణామ క్రమాన్ని ప్రపంచీకరణ యుద్ధ వ్యతిరేక కవిత్వం వరకు పాటల వరకు ఎలా చేశాడు దీంట్లో చింతల యాదగిరి గురించి రాసినటువంటి వ్యాసం మనకి తెలియజేస్తుంది. అలాగే గోరటి వెంకన్న గురించి, గోరటి వెంకన్న మనకి ఇవాళ ఎలా ప్రపంచీకరణ వ్యతిరేకంగా తాను గడం విప్పాడు అని, గోరటి వెంకన్న యొక్క ప్రత్యేకత ఏంటి, కళాతత్వ దృష్టి గోరటి వెంకన్న పాటలో ఎలా ఉంటుందో దీంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి యొక్క పాటల విశిష్టతతో పాటు ఆ పాటల్లోని రూప వైలక్ష్యాన్ని, ఆ పాటల యొక్క తాత్విక స్ఫూర్తిని తన వ్యాసంలో ఆవిష్కరించాడు మన పస్నూరి రవీంద్ర. అలాగే కాలజ్ఞాని యోచన్, ఇందాక కాకి గురించి పాడారు, అందరూ ప్రబంధాల్లో కానీ మొత్తం సాహిత్యంలో కోయిల గురించి ప్రస్తావనలు ఉంటాయి కానీ కాకి గురించి ఎవరు రాయాల. అలా యోచన్ అద్భుతమైన పాట రాశాడు కాకి గురించి, ఇందాక పాడారు. నేను ఎప్పుడో విద్యార్థిగా ఉన్నప్పుడు గూటి నుండి కాకి గ్రుడ్లను తొలగించి గుట్టు దాచుకొనుచు పూతలేలా గున్న మావి మీద కూర్చున్న మాత్రాన మాయ దాచగలవే కోయిలమ్మ అని పద్యం ఇప్పుడు రాస్తున్నాను. గుటి నుండి కాకి గుడ్లను తొలగించి, బ్రాహ్మణి దానికి ప్రత్యేక కోయిల మనకు తెలుసు, గుట్టు దాచుకొనుచు పూతలేలా గున్నమావి మీద కూర్చున్న మాత్రాన మాయ దాచగలవే కోయిలమ్మ. ఇలా ఒక ప్రత్యామ్నాయాన్ని, కవి సమయాన్ని ప్రజా కళాకారులు ఎలా తీసుకొచ్చారో దీంట్లో చాలా స్పష్టంగా, చాలా అంగీకార యోగ్యంగా నిరూపించాడు మన పస్నూరి రవీంద్ర. అలాగే పాటకు తోబుట్టు దేవరకొండ భిక్షమతి. అలాగే దీంట్లో చాలా మంది, ఇందాక నేను లిస్టులో చెప్పినటువంటి వాళ్ళ పాటల ప్రస్థానం గురించి విలువైనటువంటి వ్యాసాలు ఉన్నాయి, అవన్నీ మనం చదవాల్సినటువంటి వ్యాసాలు. అలాగే కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. స్పష్టంగా అందరూ కూడా విప్లవోద్యమ వామపక్ష ఉద్యమాల నేపథ్యంలోంచి వచ్చి దళిత ఉద్యమం వైపు వచ్చిన వారు అని వాళ్ళ ప్రయాణాన్ని చెబుతూ విప్లవోద్యమ పరిమితుల్ని చాలా ధైర్యంగా సాహసోపేతంగా చెప్పాడు. విప్లవ శిబిరం నుండి పాట పదునెక్కింది కానీ కుల సమస్యను అంతగా పట్టించుకోలేకపోయింది. కొద్దిమంది వాగ్గేయకారులు కులం మీద పాటలు రాసినా ఆయా విప్లవ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం దాన్ని అంత సీరియస్ అంశంగా తీసుకోలేదు.
కొత్త ఉపరితల అంశంగా కొట్టి పారేశారు. అందుకే దళిత వాగ్గేయకారులు కులం మీద కంటే తమది కాని వర్గ సమస్య మీదనే ఎక్కువ పాటలు రాశారు. అందుకే ఒక ఊపు ఊపిన ఉద్యమాలు ఆ పాట క్రమంగా ప్రభావాన్ని కోల్పోయాయి. కమ్యూనిస్టులకు కుల సమస్య అర్థం కావడానికి 100 ఏళ్ళు పట్టింది. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు ఉపాధి అని ఉపాధి కేంద్రంగా విప్లవోద్యమ పరిమితుల్ని, వామపక్ష ఉద్యమ పరిమితుల్ని సాహసోపేతంగా ఎత్తి చూపాడు. ఆ ధైర్యం పరిశోధకుడికి ఉండాలి. తాను తొలి అడుగులేసిన ఉద్యమం అయినా సరే, వామపక్ష ఉద్యమం, దాని పరిమితులను క్వశ్చన్ చేసే స్థాయికి ఇవాళ పరిశోధన స్థాయికి పశ్చిమ రవీందర్ ఎదిగాడు. చుక్కాని జాగ్రత్త కామ్రేడ్, నావ జాగ్రత్త, చుక్కాని జాగ్రత్త, దారి జాగ్రత్త అని 85లోనే శివసాగర్ హెచ్చరించినటువంటి సందర్భం కూడా ఉంది. దళిత బహుజన వాగ్గేయకారులు ఆ పరిమితులను క్వశ్చన్ చేశారు, దాన్ని స్పష్టంగా దీంట్లో చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమానికి పాట ఎలా ప్రాణమైంది, తొలిదశ తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమము, అందుకే అది పేక మేడలాగా కుప్ప కూలిపోయింది. మలిదశ తెలంగాణ ఉద్యమం సాంస్కృతిక ఉద్యమం యొక్క భుజాల మీద ఊరేగి విజయం సాధించింది తెలంగాణ ఉద్యమం. ప్రజా కళాకారుల పాటల కష్టం వల్లనే తెలంగాణ ఉద్యమ ఆశయాలు ప్రతి పల్లెకు వెళ్ళాయి. కాబట్టి మలిదశ తెలంగాణ ఉద్యమం అంతా పాటే. మలిదశ తెలంగాణ ఉద్యమ సాధన వీరులు ప్రజా వాగ్గేయకారులే అని తేల్చాడు పశ్చిమూరి రవీంద్ర. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అంటే మొత్తం కోట్లాది గుంతులు ఆ నినాదాన్ని మోశాయి. కాబట్టి మలిదశ తెలంగాణ ఉద్యమ విజయానికి కారణం అది సాంస్కృతిక ఉద్యమంగా మారింది. ఏ సామాజిక ఉద్యమమైనా సాంస్కృతిక ఉద్యమంగా తాత్విక ఉద్యమంగా మారితేనే ఫలితాలు సాధిస్తుంది. కేవలం ఒక పాల పొంగులాగా వస్తే, సోడాగుడ్డి ఉద్రేకంలాగా వస్తే మాయావతి ఉత్తరప్రదేశ్ ఉద్యమమైనా అలాగే కింద పడిపోతుంది. కాబట్టి తాత్విక అది కావాలని దీంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే ఒక్క 2 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. స్వాతంత్రానంతరం అనేక ప్రజా ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాల నేపథ్యంలో బలమైన సాంస్కృతిక ఉద్యమం పురుడుపోసుకుంది. ఆ ఉద్యమాలు ముస్లింల జీవితాలను పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోలేదు. అందుకే ముస్లిం జీవితాలను గురించి ముస్లింలే రాసుకోవలసి వచ్చింది. గద్దర్ అన్న లాంటి వాళ్ళు, కొంత మా అన్న అశోక్ అన్న లాంటి వాళ్ళు కూడా ముస్లింల ప్రస్తావనలో ఉన్నాయి. మేజర్ గా ముస్లింల గురించి కవులు కూడా, వచన కవులు కూడా ముస్లింలు తమ గురించి తాము రాసుకునే వరకు పెద్దగా పట్టించుకోలేదనే విమర్శ కూడా దీంట్లో బసు రవీందర్ చాలా స్పష్టంగా చెప్పాడు. అలా 90వ దశకం వచ్చిన తర్వాత ఆత్మగౌరవ పోరాటాలు బలోపేతం అయిన తర్వాత ప్రజా కళాకారుల్లో ఎలాంటి మార్పు వచ్చిందో, అంబేద్కర్ ఐడియాలజీ ఎలా ప్రాథమికంగా ప్రామాణికంగా ముందుకొచ్చిందో స్పష్టంగా దాన్ని చెప్పాడు. కాబట్టి ఈ 75 ఏళ్ల తాత్విక ప్రస్థానాన్ని కూడా మార్క్స్, లెనిన్, మావో, పూలే, అంబేద్కర్ వరకు ఈ తాత్విక ప్రస్థానం కూడా ఈ 17 వ్యాసాల్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే తాత్విక నిర్ధారణ కూడా చేశాడు. తన తాత్విక దృక్పథం చెప్పాడు. నేను అంబేద్కర్, నేను బుద్ధుడు అని స్పష్టంగా తన ముందు వాటిలో రాసుకున్నాడు. ఆ రకమైన తన దృక్పథాన్ని చెప్పి తాను విశ్లేషించే పాటల రచయితల దృక్పథాన్ని అద్భుతంగా చెప్పాడు. అలాగే భాష, ప్రజల భాషను ఎలా పట్టుకున్నారో కూడా ఈ వ్యాసాల్లో స్పష్టంగా చెప్పాడు పశ్చిమ రవీందర్. కాబట్టి ఇవాళ ఈ పోటెత్తిన పాట పుస్తకం చదివితే 75 ఏళ్ల సామాజిక ఉద్యమాల ప్రస్థానము, తాత్విక ఉద్యమాల ప్రస్థానము, ప్రజల భాష, ప్రజల సమస్యలు, ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల ఎరుక కలుగుతుంది. ఈ ఎరుకతో ఏ వైపు ప్రయాణం చేయాలో, ఏది ప్రత్యామ్నాయ తాత్విక దృక్పథమో చెప్పేటువంటి ఎరుక కూడా పశ్చిమ రవీందర్ ఈ పుస్తకంలో పోటెత్తిన పాటలో చెప్పాడని చెబుతూ, ఇంత మంచి పరిశోధన పుస్తకాన్ని, పరిశోధకులకి ప్రామాణికంగా నిలిచే మంచి పుస్తకాన్ని అందించిన మా సోదరుడు పశ్చిమూరి రవీంద్రకు ఈ సందర్భంగా జై భీములు తెలియజేస్తూ మరొకసారి అందరికీ జై భీములు నమస్కారం.